మెడికల్ కాలేజ్ విద్యార్థిని ప్రీతి సూసైడ్ అటెంప్ట్ కేసులో సిపి రంగనాథ్ గారు స్పందించారు. అసలు ఏం జరిగింది, ఏమైంది, అసలు ఏ ఏ కేసుల కింద సైఫ్ ని అరెస్ట్ చేయడం జరిగింది, అతన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఇలాంటివన్నీ ఉంటున్నా కూడా ఇలాంటి ఒక ఘటన జరిగింది అంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, అసలు ఏం జరిగింది సార్? చూడండి, ఇది నేను ఆల్రెడీ ప్రెస్ మీట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో ఈ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని మేము భావిస్తున్నాము. 22వ తారీఖు మార్నింగ్ అన్నట్టు, అంటే మనకి చూస్తే బుధవారం మార్నింగ్. దాంట్లో మనకి వాళ్ళ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ మీద 3 ఇంగ్రీడియంట్స్, అంటే అటెంప్ట్ టు కమిట్ సూసైడ్, అండ్ నెక్స్ట్ తర్వాత ఎస్సీఎస్టీ యాక్ట్, ఎంఐ లంబాడా కమ్యూనిటీ, అండ్ అతను బాయ్ ఎవరైతే ఉన్నాడో అతను సైఫ్ ముస్లిం పిల్లగాడు. నెక్స్ట్ ఎంఐ ఎండి అనెస్థీషియా ఫస్ట్ ఇయర్, అతను ఎండి అనెస్థీషియా సెకండ్ ఇయర్. నెక్స్ట్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ర్యాగింగ్ యాక్ట్. సో ర్యాగింగ్ యాక్ట్ అనేది అంటే పర్సే కాలేజ్ మొత్తము ర్యాగింగ్ అనేది అంటే సెకండ్ ఇయర్ వాళ్ళని ఫస్ట్ ఇయర్ వాళ్ళు, ఫస్ట్ ఇయర్ వాళ్ళని సెకండ్ ఇయర్ వాళ్ళు చేస్తున్నారని అట్లా కాకుండా దీంట్లో టార్గెటెడ్ ఇన్సల్ట్ చేయటం అన్నమాట. సో టార్గెటెడ్ అంటే ఈ అమ్మాయిని ప్రీతిని ఇతను టార్గెట్ చేసి ఇన్సల్ట్ చేస్తున్నాడు అనేది మనకి ఇన్వెస్టిగేషన్లో వచ్చిన విషయం. టార్గెట్ ఎలా చేశాడు అంటే గ్రూప్స్లో, అంటే ఏమైనా సోషల్ మీడియా గ్రూప్లో, వీళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లలో ఉన్నారు వీళ్ళందరూ ఫస్ట్ ఇయర్ సెకండ్, దాంట్లో ఈ అమ్మాయిని ఎత్తి చూపిస్తూ కేషీట్ రాసిన దాంట్లో ఇదని చెప్పి, అంటే టార్గెటెడ్ ఈ అమ్మాయిని ఇన్సల్ట్ చేయటం. ఇతను అమ్మాయి అది నేను లేదు, నేను ఓన్లీ లెర్నింగ్లో చెప్తున్నాను, అమ్మాయి నేర్పించడానికి ఒక సీనియర్ జూనియర్గా చెప్పాలంటున్నాడు కానీ, బట్ ఇతను వేరే ఫ్రెండ్స్తో చేసిన చాట్స్లో కూడా నేను అమ్మాయిని ఏది టార్గెట్ చేస్తున్నట్టుగానే అతను అతని చాట్స్లో క్లియర్గా మనకు అర్థమవుతుందన్నమాట. సో అంటే నీకు బ్రెయిన్ లేదు ఇట్లా అని కూడా ఆమెని కామెంట్ చేయటం. అమ్మాయి చాలా యాక్చువల్గా వెరీ స్మార్ట్ గర్ల్ ప్రీతి, వెరీ షార్ప్ అండ్ తెలివికల్ అమ్మాయి, అండ్ డేరింగ్ అమ్మాయి, ప్రెస్ ఇచ్చేటటువంటి తత్వం ఉంది, అండ్ కొంత సెన్సిటివ్ ఉండొచ్చు, సెన్సిటివ్ అమ్మాయి కూడా, డేరింగ్ అండ్ సేమ్ థింగ్ ఇది. సో దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్ చేసిన అన్నింటి కూడా ఇందాక ప్రెస్ మీట్లో అందరు కూడా మీ అందరు కూడా చెప్పడం జరిగింది. సార్ మరి అయితే ఈ కాలేజ్లో, ఇంత పెద్ద కాలేజ్లో, ఇంత యాజమాన్యం ఇంత ఉన్న కాలేజ్లో సీసీటీవీస్ కానీ లేకపోతే ఇలాంటి ప్రూఫ్స్ కానీ దొరకపోవడం, లేకపోతే సైఫ్ మొబైల్లో చాట్స్ ఏమైతే ఉన్నాయో, లేకపోతే పర్టికులర్గా ఈమెనే టార్గెట్ చేయడానికి రీజన్స్ కానీ ఏమైనా తెలిసాయా సార్? నేను అదే చెప్తున్నాను కదా మీకు, ఎవిడెన్స్ బేస్డ్గానే మేము అప్రోచ్ అయ్యాము ఈ కేసులో. సో సైఫ్ మొబైల్ నుంచి మేము ఇదంతా కూడా డేటా అంతా కూడా రిట్రీవ్ చేసాము, వాట్సాప్ చాట్స్ అన్నీ కూడా తీసుకున్నాము, అండ్ అట్లానే ఈ అమ్మాయి దాంట్లో మొబైల్లో కూడా మేము వాట్సాప్ చాట్స్ అన్నీ కూడా తీసుకున్నాం, అయినా కూడా ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం. సో ఈ చాట్స్ అన్నింటిలో కూడా చాలా ప్రస్ఫుటంగా ఇతను ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నాడు, ఇన్సల్ట్ చేస్తున్నాడు. సో ర్యాగింగ్ డెఫినేషన్ కూడా మీరు చూస్తే ర్యాగింగ్ యాక్ట్లో, మీరు ర్యాగింగ్ యాక్ట్లో కూడా ర్యాగింగ్ అనేది ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఇన్సల్ట్స్ ఆర్ కాజెస్ అనవెన్స్ టు ఏ జూనియర్ బై ఏ సీనియర్ ఈజ్ టాంటమౌంట్స్ టు ర్యాగింగ్. అంటే ఒక సీనియరు జూనియర్ని ఇన్సల్ట్ చేసినట్టు ఉంటే కనుక అది ర్యాగింగ్ అనమాట. అది అట్లా వస్తుంది, అందరినీ చేస్తున్నాడా లేకపోతే కొందరిని చేస్తున్నట్టు, ఏ ఒక్క అమ్మాయిని చేస్తున్నా కానీ కూడా ఇతను సీనియర్ జూనియర్ చేస్తున్నా కూడా ర్యాగింగ్ కింద మేము పరిగణించాం. అందుకోసం సెక్షన్ 4 ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ని కూడా మేము ఇన్వోక్ చేయడం కూడా జరిగింది. సో ఇతను ఈ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నా అంటే అమ్మాయి కొంచెం ప్రశ్నించేటటువంటి తత్వం ఉంది, కొంత డేరింగ్ ఉంది, అడుగుతుంది. సో ఇతను గ్రూప్లో పెట్టినప్పుడు కూడా ఆ అమ్మాయి రియాక్ట్ అవుతూ కూడా, అమ్మాయి నువ్వు గ్రూప్లో ఎందుకు పెడతావని అతని పర్సనల్గా మెసేజ్ చేసింది, ఏమైనా ఉంటే కనుక నువ్వు నాకు ఇండివిజువల్గా పెట్టాలి, అండ్ వాట్ ఈస్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నీకు సంబంధం లేదు దీంట్లో, నువ్వెందుకు నువ్వు సీనియర్, నువ్వు ఏదైనా ఫ్యాకల్టీ లాగా ఉన్నావు, ఏమైనా ఉంటే కనుక నువ్వు యూ టెల్ టు మై ఫ్యాకల్టీ మెంబర్స్, ఎవరు మా హెచ్ఓడికి చెప్పు, లేదా ప్రిన్సిపల్కి చెప్పు, లేకపోతే ఫ్యాకల్టీ మెంబర్స్ చెప్పు, నువ్వు ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్వి, వైఆర్ యూ ట్రయింగ్ టు బాస్ ఓవర్ మీ అనేటటువంటి దూరంలో ఆమె అడిగింది అనమాట. సార్ అయితే నిన్న వాళ్ళ తండ్రితో మాట్లాడే ప్రీతి వాళ్ళ తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు, మేము ముందుగానే పోలీసులకి అంటే కంప్లైంట్ రాతపూర్వకంగా ఇవ్వలేదని ఆయన కూడా చెప్పారు, కానీ హెల్ప్ అయితే ఒక డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిగా హెల్ప్ అయితే అడగడం జరిగింది, కానీ ఆ నిమిషం స్పందించకపోవడంతోనే ఇంతటి అనర్థం, 2 జీవితాలు అటు ఆ అబ్బాయి నా పిల్లని, ఐ మీన్ మా అమ్మాయిని ఇట్లా ర్యాగింగ్ కానీ హెరాస్మెంట్ కానీ చేయడం జరిగింది. ఈరోజు చావుతో కొట్టుమిట్లాడుతోంది, పోలీసులు సరైన టైంకి స్పందించి ఉండుంటే, నాకు సహాయం చేసి ఉండుంటే ఈరోజు నా కూతురు బాగుండేది అని అతని తండ్రి, ఆమె తండ్రి చెప్పడం జరిగింది. దాని పట్ల ఏమంటారు సార్? రైట్ అండి, సి నేను అతని తండ్రి నరేందర్తో కూడా డీటెయిల్గా మాట్లాడటం జరిగింది. సో నరేందర్ చెప్పడం కూడా సోమవారం రోజు, అంటే 20వ తారీఖు రోజు అతను ఫోన్ కాల్ చేసినప్పుడు ఏసీపీ రిసీవ్ చేసుకోలేదు, ఏసీపీ వరంగల్ కిషన్ రిసీవ్ చేసుకోలేదు, మెసేజ్ పెట్టాడు. మెసేజ్ పెట్టి, సార్ నేను ట్రై చేస్తున్నాను, ప్లీజ్ లిఫ్ట్ మై కాల్ అని చెప్పి, ఐ మీన్ ప్రాబ్లం అని చెప్పి మెసేజ్ పెట్టాడు. ఇతను నేను డీసీపీ మీటింగ్లో ఉన్నానని చెప్పి ఫోన్ చేసి మళ్ళీ ఆయన బయటకు వచ్చి మాట్లాడుతానే, మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత డీటెయిల్గా మాట్లాడాడు. సోషల్ మీడియాలో ఏంటంటే పార్షియల్గా ఏంటి, అతను మెసేజ్ పెట్టిన దాన్ని చూపిస్తూ, మీరు ప్లీజ్ లిఫ్ట్ అనే దాన్ని అది చూపిస్తూ, దాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళు కావాల్సినట్టుగా వాళ్ళు దాన్ని మాట్లాడుతున్నారన్నమాట. సో అక్కడ ఇమీడియట్గా ఏసీపీకి చెప్పటము, తర్వాత ఎస్ఐతో కూడా, శంకర్ నాయక్ అని ఎస్ఐ ఉన్నాడు మట్టువాడలో, అతనితో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఎవరు తండ్రి
చెప్పగానే శంకర్ నాయక్ బందోబస్తులో ఉన్నాను నేను అని అంటే, లేదు సార్ చాలా ప్రాబ్లం మాకు మా అమ్మాయి ఇట్లా ఉందంటే, వెంటనే బందోబస్తు నుంచి అక్కడి నుంచి అతను డైరెక్ట్గా అక్కడ ప్రిన్సిపల్ గారితో మాట్లాడటం జరిగింది. కేఎంసీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి వెంటనే ప్రిన్సిపల్ గారు కూడా అదే స్పీడ్లో స్పందించి వాళ్ళు హెచ్ఓడికి చెప్పడం, హెచ్ఓడి నెక్స్ట్ డే మార్నింగే ఈ కౌన్సిలింగ్ అనేది పిలవటం, అందరిని పిలవటం అనేది కూడా అంత స్పీడ్గానే జరిగింది. సో పోలీసు స్పందించట్లేదంటే నేను అడిగాను, నరేందర్ డైరెక్ట్గా అడిగాను, పోలీసు ఏమన్నా మీకు రియాక్ట్ కాలేదా లేకపోతే మీకు స్పందించలేదంటే, లేదు సార్ నేనే కేసెస్ వద్దన్నాను, ఎందుకంటే నేను కేసు లేకుండా సామరస్యంగా పరిష్కారం చేయడానికి నేను ట్రై చేస్తున్నాను, ఇంత దాకా వస్తుందని చెప్పి నేను అనుకోలేదు. సో కేసు వద్దని చెప్పి అన్నాను, అందుకోసం నేను ఓవరాల్గా చెప్పి సార్ ఒక మాట చెప్పండి అక్కడ చెప్తే వాళ్ళు మీరు చెప్తే కనుక ఇమీడియట్గా ప్రిన్సిపల్ వాళ్ళు యాక్ట్ చేస్తారన్న దాంతో అట్లానే జరిగిందనమాట. సో దీంట్లో పోలీసు వాళ్ళు స్పందించడం కోట ఇదంతా అనర్థం జరిగింది అనే దాంట్లో దాంట్లో ఎటువంటి నిజం లేదనేది. సార్ యాజమాన్యంతో కూడా ప్రిన్సిపల్తో కూడా మీరు మాట్లాడడం జరిగింది. సో ప్రిన్సిపల్ ఇలాంటి ఫార్మాలిటీస్ అంటే సార్ ని ఒక జూనియర్ని సీనియర్ సార్ అని పిలవడం, ఈ ఫార్మాలిటీస్ని వీటిని ఎంతవరకు అంటే ఇంత ఇన్సిడెంట్ జరిగాక దీన్ని ఎంతవరకు అరికట్టే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు, లేకపోతే మీరు ఏమైనా ఇలాంటివి జరగకుండా ఇలాంటివి కాకుండా మీరు ఏమైనా కండిషన్స్ పెట్టడం లాంటివి ఏమైనా జరిగాయి సార్? నేను కండిషన్స్ లేదు కానీ ఆ కల్చర్ అనే దాన్ని ఇట్ హాస్ టు అండర్గో చేంజ్. ఆ కల్చర్ ఆఫ్ యూనో ఒక సీనియర్ని ఒక జూనియర్ సార్ అని పిలవటం అనేది అది అంటే బాసిజం లాగా ఒక అథారిటేటివ్ టైప్లో కనపడకూడదు. సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ మీద ఒక ఫ్రెండ్లీ వాతావరణంలోనే ఉండాలి తప్ప కానీ, అట్లానే థర్డ్ ఇయర్ స్టూడెంట్ సెకండ్ ఇయర్ వాళ్ళని సార్ అని అంటే ఆ డివైడ్ అనేది డివైడ్ లాగానే కనపడుతుంది అనమాట, ఆ గ్యాప్ అనేది కనపడుతుంది. సో అందుకోసం మీరు ఇంజనీరింగ్ కాలేజెస్లో లేదా ఇతర కాలేజెస్లో ఆ సార్ మేడం అని పిలిచేటటువంటి ఇది ఉండదు. అది లేనప్పుడు ఓన్లీ మెడికల్ కాలేజీలు ఎందుకు రావాలనేది నేను అడిగాను. సో ఇది జనరల్గా ఇది అనాదిగా ఈ కల్చర్ వస్తున్నది మెడికల్ కాలేజీలు ఎట్లా అని చెప్పన్నారు, దట్ కల్చర్ హ్యాస్ టు అండర్గో చేంజ్. సో అది చెప్పామన్నమాట. సో అది ఈ ప్రిన్సిపల్ ఈ హెచ్ఓడి వల్లే ఆ కల్చర్ వచ్చిందని నేను అన్ను, బట్ ఓవరాల్ కల్చర్ ఇన్నాళ్ళు ఉన్నటువంటి కల్చర్ హ్యాస్ టు అండర్గో చేంజ్. సో దట్ ఈస్ అ లార్జర్ ఇష్యూ దట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్. అది అది ఆ ఇష్యూని అడ్రస్ చేస్తే తగిన ఇష్యూస్ అన్ని ఈజీగా అవుతాయి అన్నమాట. రైట్ చూస్తున్నాం కదా, మరి అయితే సిపి రంగనాథ్ గారు దీని పట్ల ఏదైతే జరిగిందో కేవలం ఇది వ్యక్తిగతంగా ఒక పర్సన్ని టార్గెట్ చేసి మరి ప్రీతి అనే వ్యక్తిని టార్గెట్ చేసి నీకు బుర్ర లేదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనే అంశాలపై ఆమెని ఇన్సల్ట్ చేయడం అంటే ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఆమెని టార్గెట్ చేసి ఆమెను బాధ పెడుతూ చేయడం జరిగింది. అయితే ఇక్కడ యాజమాన్యంతో మాట్లాడినప్పటికీ కూడా యాజమాన్యం కూడా ఆ కల్చర్లో ఆ కల్చర్ మార్పు రావాలి అని కూడా సిపి రంగనాథ్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో లహరి, ఆర్టీవీ, వరంగల్.